आसिफाबाद जिला पर्यटन में भाग सीएम केसीआर మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం అనేక సమస్యలు భవిష్యత్తులో పరిష్కారం కావాల్సిన అవసరం ఉంది అందులో సమాజం చైతన్యవంతమైన కొందికి ఒకటి 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 అర్థం చేసుకుంటూ సమస్యల పరిష్కారం చేసుకుంటూ మనం పురోగమిస్తా ఉన్నాం ఈ రోజు దాదాపు 151,000 మంది రైతులకు 406,000 ఎకరాల పైచిలకు భూమి రాష్ట్రవ్యాప్తంగా పోడు పట్టాలు ఇవ్వడం జరుగుతోంది ఇందులో ఇంకొక విషయం ఉంది ఈ పోడు విషయంలో గిరిజన రైతులు మాత్రమే కాకుండా గిరిజనులు కానటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు వాళ్ళ దాని కోసం ఏందంటే ఒక చిన్న సమస్య ఉంది అక్కడ 75 సంవత్సరాల నుంచి వాళ్ళు అక్కడే ఉంటున్నట్టుగా రుజువు చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి దానికి ప్రాసెస్ ఉంది ఆ ప్రాసెస్ కొంత టైం తీసుకుంటుంది ప్రాసెస్ అనంతరం వాళ్ళ కోరిక కూడా పూర్తి చేయబడదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను అదే విధంగా ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఇక్కడ మా పిసిసిఎఫ్ గారు ఉన్నారు మా చీఫ్ సెక్రటరీ గారు ఉన్నారు డీజీపీ గారు బహుశా ఇక్కడ లేకుండా బయట ఉన్నారు ఈ పోడు ఉన్నారు డీజీపీ గారు ఈ పోడు పట్టాల పంపిణీ సందర్భంలో నేను ఒకటే మాట ఉన్నతాధికారులందరికీ మనవి చేస్తా ఉన్నాను గతంలో ఈ అడవి ఆక్రమించారని చెప్పి ఈ గిరిజనుల మీద కేసులు కూడా పెట్టడం జరిగింది ప్రభుత్వమే ఈరోజు వాళ్ళకి పట్టా ఇచ్చి రైతు బంధు కూడా ఇచ్చిన తర్వాత ఆ కేసులు తక్షణమే రివ్యూ చేసి రద్దు చేసేయాలి ఒక కేసు కూడా ఉండదు అది అర్థం లేని పత్రం లేని వ్యవహారం అవుతుంది ఇక్కడ మనసు ఐడెంటిఫై మనమే గుర్తించి మనమే పట్టా ఇచ్చిన తర్వాత ఒక పక్కన పట్టా ఇచ్చి ఇంకో పక్క కేసు ఉంటుంది అంటే అర్థం లేని జోక్లా ఉంటుంది కాబట్టి ఆ కేసులన్నీ ప్రొసీజర్ ఏది ఉంటుంది ఫాలో అయ్యి తక్షణమే గవర్నమెంట్ విత్డ్రా చేయాలి అందుకోసం చీఫ్ సెక్రటరీ గారు డీజీపీ గారు తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి మనవి చేస్తా ఉన్నాను సిఎస్ గారితో నాది ఇంకో రిక్వెస్ట్ మీకన్నా ముందు సోమేష్ కుమార్ గారు సిఎస్కి ఉన్నప్పుడు నేను చెప్పినాను ఆ ప్రాసెస్ జరుగుతూ ఉంది ఇంతకుముందు రిమోట్ కార్నర్స్లో అంటే మారుమూల ప్రాంతాలలో 3 ఫేజ్ కరెంట్ ఇవ్వలేదు నేను చెప్పిన తర్వాత ఒక 300 కోట్ల రూపాయలతోని ఆ ఎస్టిమేట్ వేసి వాళ్ళ గ్రామాల వరకు 3 ఫేజ్ కరెంట్ తీసుకొని పోయినారు గ్రామాలకు అందింది కానీ ఫీల్డ్స్ మాత్రం సక్కు గారు చెప్తా ఉన్నారు ఫీల్డ్స్ కాడికి బావుల కాడికి కావాలంటే మళ్ళీ ఇంకో ఇబ్బంది పెడతా ఉన్నారు కాబట్టి డెఫినెట్గా వెంటనే దానికి ఎంత డబ్బైనా పర్వాలేదు మీరు వెంటనే రివ్యూ చేసి ఆ ఎస్టీ సెక్రటరీ గారు కూడా ఇక్కడనే ఉన్నారు మీరంతా కూడా కలిసి రివ్యూ చేసి ఆ ఎస్టీ వెల్ఫేర్ ఫండ్స్ నుంచి తీసుకొని దానికి ఎంత డబ్బైనా భరించి పొలాల వరకు కూడా కంపల్సరీ అన్ని జిల్లాల్లో ఈ జిల్లా ఆ జిల్లా అని కాదు రాష్ట్ర వ్యాప్తంగా మారుమూల ఎస్టీ ప్రాంతాలలో వాళ్ళ పొలాలకు కూడా 3 ఫేజ్ కరెంట్ ఇమీడియట్గా వచ్చే ఏర్పాటు చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఎందుకంటే గిరిజన సంక్షేమ శాఖ గిరి వికాసం కార్యక్రమం కింద కొన్ని మోటార్ పంప్స్ ఇస్తూ ఉన్నారు చాలా బ్రహ్మాండమైన ఫలితాలు వస్తూ ఉన్నాయి అక్కడ ఇబ్బంది లేకుండా వాళ్ళ వ్యవసాయం వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు వీళ్ళకు కూడా మనం భూమి ఇచ్చింది బతకమని ఇచ్చినాం కానీ ఏదో తమాష కోసం ఇవ్వలేదు అందుకోసం వీళ్ళకి ఇక్కడ 3 ఫేజ్ కరెంట్ ఇవ్వడం గిరి వికాసం కింద ఈ భూములలో బోర్లు వేయించడం వాళ్ళు వ్యవసాయం చేసుకోవడానికి రైతు బంధు సపోర్ట్ కూడా అందించడం అనేది అతి ముఖ్యం కాబట్టి అది కూడా కంప్లీట్ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఈ సందర్భంగా ఆసిఫాబాద్ ఇప్పుడే సిఎస్ గారు చెప్పినారు నేను చివరిలో చెప్దామని చెప్పలేదు వారు ఇక్కడ జిల్లా కలెక్టర్గా పనిచేస్తున్నారు కాబట్టి రామరామ అనే భాషలో కూడా మీకు నమస్కారం చేసినారు ఇక్కడ ఆసిఫాబాద్లో జిల్లా కలెక్టరేట్ అయితే కళలు కూడా ఎవరు ఊహించి ఉండరు ఇంత చక్కటి భవనం మా ఆర్ఎండ్ మీ అధికారులు కట్టి మీకు అందిస్తారు మీ సేవలు అని చెప్పి కూడా మీరు కూడా ఊహించి ఉండరు అదే కాకుండా మంచి ఎస్పీ ఆఫీస్ రావడం అది కాకుండా ఆసిఫాబాద్లో మెడికల్ కళాశాల ఇది కళలో కూడా అనుకుని ముచ్చటం ఆదిలాబాద్ జిల్లాకే రాదు ఆసిఫాబాద్లో మెడికల్ కళాశాల వచ్చి బిల్డింగ్ నిర్మాణం జరుగుతూ ఉంది క్లాసులు కూడా ప్రారంభం కాబోతూ ఉన్నాయి ఆసిఫాబాద్ జిల్లా ప్రజలను ఇక్కడ ఉన్నటువంటి అధికారులను ప్రజాప్రతినిధులను నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను ఇన్ని సదుపాయాలు మీకు గవర్నమెంట్లో వచ్చినాయి ప్రభుత్వ అధికారులతో నాది ఒకటే విజ్ఞప్తి తెలంగాణ ఉద్యమంలో మీరందరూ కూడా మాతో పాటు పనిచేస్తున్నారు సకల జనుల సమ్మె అంటే మీరు భయపడకుండా బ్రహ్మాండంగా పనిచేసినారు టీఎన్జిఓలు అయితే సమైక్య రాష్ట్రం 58 సంవత్సరాలు ఉన్నా తమ టీఎన్జిఓ అనే లేబుల్ మాత్రం తీసేసుకోకుండా నిర్భయంగా అదే బ్యానర్ కింద కొనసాగి మళ్ళీ ఉద్యమం వచ్చినప్పుడు పరాక్రమించి బ్రహ్మాండంగా ఉద్యమంలో కూడా పాల్గొని మనం తెలంగాణ సాధించుకున్నాం ఈ సాధించుకున్న తెలంగాణ ఎన్నో శాపాలు ఎన్నో దీవెనలు ఎన్నో అవహేళనలు ఎన్నో అవమానాలు మనం చేసినారు కానీ ఈరోజు అనేక విషయాలలో తెలంగాణ నంబర్ 1 పెద్ద పెద్ద రాష్ట్రాలు అయినటువంటి కర్ణాటక తమిళనాడు మహారాష్ట్ర గుజరాత్ కంటే పర్ క్యాపిట ఇన్కంలో తలసరి ఆదాయంలో తెలంగాణ నంబర్ 1 24 గంటల కరెంటు రైతులకు ఇచ్చే దానిలో ఒకటే ఒక తెలంగాణ ఈ రాష్ట్రంలో ఇస్తారు ఈ దేశంలో ఇస్తారు ఇంకా ఏ రాష్ట్రం కూడా ఇవ్వరు నీళ్లు పెట్టి నల్లా పెట్టి బ్రహ్మాండంగా ప్రతి ఇంటికి మనం మంచినీళ్ళు ఇచ్చినాం నిన్న మొన్న వరల్డ్ బ్యాంక్ వాళ్ళ WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళ రిపోర్ట్ కూడా ఇచ్చినారు
ఇంతకుముందు మనం చూసేది పేపర్లలో కొన్ని పేపర్లు అయితే పని కట్టుకొని కూడా రాసేది మన్యంలో మంచాన పడ్డ గిరిజనులు మన్యంలో చనిపోతున్న గిరిజనులు అని పతాక శీర్షికలు పెట్టి రాసేవాళ్ళు యాజ్ ఇఫ్ మొత్తం ఆదిలాబాద్ జిల్లా రోగగ్రస్తం అయిపోయినట్టు ఇక్కడ పడిచుకుంటున్నారని చాలా దారుణంగా ఉండేది ఈరోజు భగవంతుని దయ వల్ల వైద్య వసతులు పెరగడం వల్ల మంచినీటి సదుపాయం బ్రహ్మాండంగా రావడం వల్ల కంప్లీట్గా బాధ పోయిందని చెప్పి మనం కాదు ప్రపంచ ఆరోగ్య సంస్థనే నిన్న మనం మనకు సర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది గత రెండు మూడు సంవత్సరాలుగా మన్యంలో మంచం పట్టేటువంటి పరిస్థితి లేదు మీకు తెలుసు జిల్లావాసులు కాబట్టి ఇక్కడ జరుగుతున్న అభివృద్ధికి జరగబోయే అభివృద్ధికి మనం సాధించిన ప్రగతికి మా అధికారులందరి కృషి ఇందులో భాగంగా ఉంది స్థానిక ప్రజాప్రతినిధులు మీరు అందరు కలిసి కృషి చేసినారు కాబట్టి ఇంత బ్రహ్మాండంగా మనం ముందుకు పోగలుగుతా ఉన్నాం ఒకటే ఒక మాటలో చెప్పానంటే 35 సంవత్సరాలు అందరం వీళ్ళు వాళ్ళని తేడా లేకుండా కరెంట్ కోసం ఎంత బాధపడమో మీకు తెలుసు కొన్ని సందర్భాలలో నాకు బాగా గుర్తుంది విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారి ఇంటనే కరెంట్ పోయింది దాదాపు ఒకటిన్నర రోజు అప్పటికప్పుడు జనరేటర్లు తెచ్చి అగమేగల మీద అట్లాంటి పరిస్థితి మనం చూసినాం ఈరోజు మొత్తం భారతదేశమే నివ్వరపోయే విధంగా ఏ ఒక్క రాష్ట్రం ఇవ్వని విధంగా వన్ అండ్ ఓన్లీ తెలంగాణ ఒకటే ఒక తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల వాళ్లకు 24 గంటలు మనం కరెంట్ ఇవ్వగలుగుతున్నామంటే తప్పకుండా ఆ కీర్తి ఆ ఘనత మన విద్యుత్ సంస్థకు సంబంధించిన ఉద్యోగులకే దక్కుతుందని మనం చేస్తూ ఉన్నాం అహోరాత్రాలు కష్టపడి ప్రభుత్వం చెప్తుంది ప్రభుత్వం డబ్బులు సమకూరుస్తుంది అయినా కూడా అహోరాత్రాలు కష్టపడితే తప్ప ఈ ఫలితాలు రావు ఇంత మంచి బ్యూటిఫుల్ బిల్డింగ్ కట్టిందంటే మన ఆర్ఎండ్బి అధికారుల ఘనత మంత్రి ప్రశాంత్ రెడ్డి గారి ఘనత ఆయా విభాగాల వాళ్ళు ఏ విభాగం ఆ విభాగం ఒకరికొకరు పోటీ పడ్డట్టుగా పనిచేస్తున్నారు కాబట్టి ఈ ఫలితాలు నిచ్చినాయి రాబోయే రోజులలో కూడా తప్పకుండా ఇదే కృషి కొనసాగించితే భారతదేశానికే తలమానికమైతే తెలంగాణ దాని అటువంటి డౌట్ లేదు ఇంత షార్ట్ పీరియడ్లో ఇంత పైకి వచ్చినటువంటి మనం ఇంకా అద్భుతాలు సాధించుకోబోతాం చాలా అద్భుతమైన ఫలితాలు మన ప్రజలకు వస్తాయి అప్పుడే మన తెలంగాణ సాధనకు ఒక అర్థం ఉంటుంది కాబట్టి మీరందరూ దయచేసి అదే పద్ధతిలో చీఫ్ సెక్రటరీ గారి నాయకత్వంలో ముందుకు పురోగమించాలని కోరుకుంటూ వారు చెప్పినట్టుగానే ఈ శుభ సందర్భంలో మిమ్మల్ని ఒకసారి మరొకసారి అభినందిస్తూ మీ అందరికీ రామ్ రామ్ జై తెలంగాణ